హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈ స్మార్ట్ బేబీ వరల్డ్ ఈ వీడియోలో బేబీస్కి చాలా ఇష్టపడే పీనట్ బటర్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను ఈ రెసిపీ పెద్దవాళ్ళు కూడా బాగా ఇష్టపడతారండి బయట పీనట్ బటర్ చాలా కాస్ట్గా ఉంటుంది అందులో చాలా కెమికల్స్ యూస్ చేస్తారు ఎక్కువ రోజులు ఉండడానికి సో అలా ఏం కాకుండా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలనే చెప్తాను ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను ఇప్పుడు టూ కప్స్ ఆఫ్ పీనట్స్ తీసుకోండి వాటిని బాండిలో వేసి స్లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి హాఫ్ ఫ్రై చేస్తే పాడైపోతాయి మనం కొన్ని రోజులు నిల్వ ఉంచుకుంటాం కాబట్టి మంచిగా ఫ్రై చేయాలి ఫ్రై చేసిన వాటిని ఒక ప్లేట్లో తీసుకొని బాగా చల్లారనివ్వండి తర్వాత పీనట్స్ పట్టు తీసేయాలండి అంటే పట్టుతో కూడా వేసుకోవచ్చు కానీ నేను తీసేస్తున్నానండి సో మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఇలా పట్టు తీసేసాక ఇలా వస్తాయి కదండి వాటిని డైరెక్ట్గా మిక్సీలో వేసేయచ్చు ఇప్పుడు టూ కప్స్ పీనట్ బటర్కి వన్ కప్ ఆర్ హాఫ్ కప్ బెల్లం వేసుకోవాలండి తర్వాత మిక్సీలో పీనట్స్ వేసుకొని రఫ్ పౌడర్ వచ్చేలా మిక్సీ పట్టుకోవాలి ఇలా రఫ్ పౌడర్ వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలండి తర్వాత బెల్లం యాడ్ చేసుకోవాలండి నేను హాఫ్ కప్ బెల్లం యూస్ చేస్తున్నాను మీరు కావాలంటే ఫుల్ వన్ కప్ యూజ్ చేసేయచ్చు ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు ప్రిపేర్ చేసుకోవచ్చండి బెల్లం యాడ్ చేశాక ఇలా గట్టిగా వస్తుంది సో మిక్సీ కూడా అంత ఫాస్ట్గా తిరగదు కాబట్టి దీంట్లో నేను నెయ్యి యాడ్ చేస్తున్నానండి ఆవు నెయ్యి మేము యూజ్ చేసేది సో టూ స్పూన్స్ ఆఫ్ నెయ్యి ఇందులో వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి అప్పుడు స్మూత్ పేస్ట్ వస్తుంది మంచి స్మెల్ కూడా వస్తుందండి ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేకపోయినా ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేస్తే సరిపోతుందండి ఇలా స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి ఫైనల్గా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఎలా సాగుతుందో ఇట్లా అంటే నీట్గా బ్రెడ్ పైన అట్లాంటి వాటి మీద కూడా స్ప్రెడ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది మిక్సీ వేసుకున్న తర్వాత చాలా వేడిగా అయిపోతుందండి పీనట్ బటర్ బాగా చల్లారనివ్వండి తర్వాత ఇలాంటి గ్లాస్ జార్ తీసుకొని పీనట్ బటర్ని గ్లాస్ జార్లో వేసుకొని మూత పెట్టేసుకోండి చల్లారక ముందు మూత పెట్టుకోవద్దండి ఎందుకంటే వాటర్ ఫామ్ అయ్యి పాడైపోతుంది నా బేబీస్కి ఎలా ఇచ్చానో ఇప్పుడు చూపిస్తానండి మీకు బాగా హీట్ అయ్యాక టూ స్పూన్స్ ఆఫ్ నెయ్యిని వేసుకోండి బ్రెడ్ స్లైసెస్ని అటుపక్క ఇటుపక్క బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా హీట్ చేయండి టోస్ట్ చేసుకోండి ఇప్పుడు మన ప్రి మనం ప్రిపేర్ చేసాం కదా ఆ పీనట్ బటర్ని ఆ బ్రెడ్స్కి అటుపక్క ఇటుపక్క బాగా స్ప్రెడ్ చేయండి ఈ రెసిపీ అంటే మా పిల్లలకి బాగా ఇష్టం అండి బాగా తింటారు అసలు ఇది బ్రెడ్ మీదే కాదు నేను అసలు ఇడ్లీలో కూడా వేసి పెడతానండి ఇంతకుముందు ఒక వీడియోలో నేను చెప్పాను చూపించాను కూడా నా బేబీస్కి ఎలా పెడతాను అనేది సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్